అందరికీ నమస్తే. నేను రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికి అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. కరెంట్లీ మనం బద్రీనాథ్ ఉన్నాం అండ్ నిన్న రాత్రి ఒక ఘోరమైన ఇన్సిడెంట్ మాతోటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే మేమందరం డీప్ స్లీప్లో ఉన్నాం అండ్ సడన్గా ఒక సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ ఏందనేది అర్థమైతే లేదు. అందరం లేచి కూర్చున్నాం. అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అది కామన్ అంట. ఇక్కడ బద్రీనాథ్ రోజు ఎర్త్ క్వేక్ వస్తుంది అంట. बेड भी थोड़ा सा ऐसा वाइब्रेशन मैं फील कर रहा था लेकिन मुझे पता नहीं लगा कि भूकंप है. పొద్దున్న లేచిన తర్వాత వీళ్ళందరూ కూడా రాత్రి అట్లా మొత్తం అంతా ఇట్లా కదులుతున్నట్టుంటే అంటే కదలడం అంటే స్మాల్ వైబ్రేషన్ అందే. తర్వాత చూసిన ఆహా ఇది మొన్న ఎప్పిందిగా అన్నాడు రోజు ఎర్త్ క్వేక్ వస్తాయని చెప్పి ఎర్త్ క్వేక్ అనమాట అని చెప్పి నాకు రాత్రి అయితే మస్తు భయం వేసింది. నేను తర్వాత సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు నా నోస్ పైన ఇక్కడ సన్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ పడి ఫేస్ పైన సన్ స్క్రీన్ లోషన్ పెట్టిన తర్వాత కూడా నోస్ పైన మొత్తం అంతా ఇట్లా కాలిపోయి స్కిన్ అంతా వెళ్ళిపోయింది. సో నేను ఇమీడియట్గా ఈ హిమాలయస్ వదిలేసేసి కింద ఏదైనా వార్మ్ వెదర్కి షిఫ్ట్ అయిపోవాలి. సో ఆల్రెడీ ప్యాకింగ్ నడుస్తుంది. ప్యాకింగ్ చేసుకొని మేము ఇక్కడ నుంచి రిషికేష్కి బయలుదేరుతున్నాం. శ్వేత ఆల్రెడీ శ్వేత పైన అన్ని సామాన్లన్నీ పెట్టేసింది. జస్ట్ నాది మాత్రమే ప్యాక్ చేసుకోవాలి. సో దాన్ని ప్యాక్ చేసాం. మోటో బ్లాగ్లా కలుసుకుందాం. శుభోదయం అందరికి అండ్ చలో మన రైడ్ దేవుడు పేరు తీసుకొని స్టార్ట్ చేసాం. జై బజరంగ బలి, జయ మన దగ్గర క్షేమంగలి లాభం వచ్చేలా చూసాం. ఆ టైం చూడండి 7:05 అవుతుంది అండ్ మనం ఈరోజు రిషికేష్ వెళ్ళాలి బద్రీనాథ్ నుంచి. బాయ్ బాయ్ హిమాలయాస్. హిమాలయాస్లో చూడడానికి ఉండడానికి సరదాగా ఉంటుంది, వినడానికి కూడా సరదాగా ఉంటుంది. కానీ రాత్రిపూట ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు గుండె నోట్లోకి వచ్చేస్తుంది బంగారం. అంత డేంజర్గా ఉంటుంది సిచ్యువేషన్. రాత్రి అంతా నిద్ర ఉండదు, అసలు కరెంటు లేదు. ఇంకోటి రాత్రంతా కరెంటు లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు. పొద్దున మళ్ళీ కరెంట్ వచ్చింది. చాలాసేపటి దాకా మొత్తం అంతా ఇట్లా సౌండ్ కడకడ అక్కడక్కడ 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 అందరు లేచి కూర్చున్నారు. పక్కనంద రివర్కి అవతల వైపు మన క్యాంప్ ఉండే మొత్తం అంతా ఆఫ్ రోడ్. పొద్దున్న మంచి ఆఫ్ రోడ్. సో బద్రీనాథ్ టెంపుల్ ఇగో ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, దీని లోపలనే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక చేంజ్ చేస్తుంది ఇక్కడ. టెంపుల్ కనిపించకుండా ఇక్కడ లోకలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇల్లులు కట్టేసారు పైకి. సో ఎవరు వచ్చినా సరే టెంపుల్ రోడ్డు మీకెళ్ళి కనిపించేటట్టు చేయడానికి ఇప్పుడు ఆ ముంగట కట్టిన బిల్డింగ్స్ అన్నీ తీసేస్తారంట. అండ్ ప్రతి ఒక్క బిల్డింగ్కి అది ఏదైతే ప్రైస్ నడుస్తుందో ఇక్కడ అంత ప్రైస్ కూడా పే చేస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్కి 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటే 4 ఫ్లోర్స్కి కట్టిస్తారంట. తర్వాత వచ్చినాం అనుకోండి బద్రీనాథ్ టెంపుల్ రోడ్ మీకెళ్ళి కనిపిస్తుంది. లాస్ట్ టైం బద్రీనాథ్ టెంపుల్ రోడ్ మీకెళ్ళి కనిపిస్తుండే, ఇప్పుడు కనిపిస్తలేదు. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నాం కదా, ఎగ్జిట్ది ఎంట్రీ చెప్పాలి. టిఎస్ 1 మినిట్ మనమే ముందుకు పోతే ఆయన ప్రశాంతంగా చూసుకొని రాసుకుంటాడు. ఓకే చలో, థ్యాంక్ యూ సార్, బాయ్. సో ఇది చూడండి బద్రీనాథ్ వ్యాలీ ఎట్లుందో. మొత్తం అంతా ఒక సైడ్ రోడ్ అంతా ఇట్లా మౌంటైన్ ఇట్లా కట్ చేసి షేప్ వేసి తయారు చేశారు. కేర్ఫుల్గా వాళ్ళు, కానీ ట్రాఫిక్ అయితే దారుణంగా ఉంది. ఇంత రోడ్ బాగాలేకపోయినా సరే యాత్రికులు వచ్చే వాళ్ళు అయితే నాన్ స్టాప్ వస్తారు. కంటిన్యూస్గా ఇక్కడ రోడ్ వర్క్ నడుస్తూనే ఉన్నాయి. అండ్ ఇదేంటంటే ఇప్పుడు ఆపిర్రు, కానీ మనం మధ్యాహ్నం టైంలో అయితే అది నడుస్తూ ఉంటుంది. అప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అక్కడిక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేస్తారు. ఇది ఈ రోడ్ స్పెషాలిటీ అన్నమాట. చిన్న రోడ్డు, అయితే ఒక కారు వస్తే ఇంకో కారు పోదు. సో ఫస్ట్లీ అక్కడ ట్రాఫిక్ జామ్ ఏదైతే ఉంటుందో ఒకసైడ్ ట్రాఫిక్ జామ్ వదులుతారు, దాని తర్వాత ఇటు సైడ్ ట్రాఫిక్ జామ్ వదులుతారు. దగ్గర దగ్గర ఒక 50-60 బండ్లు వదిలిన తర్వాత మన బండ్లను వదిలేరు, ఎందుకంటే అటు సైడ్కి వచ్చే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకోసమే ఫస్ట్ ఆ ట్రాఫిక్ అంతా వదిలి మన ఇటు సైడ్కి వెళ్ళిపోయే ట్రాఫిక్ను వదులుతారు. అయిపోతుంది ఇది కూడా తొందరలోనే రోడ్డు, ఈ టెన్షన్ కూడా ఉండదు.
నేను దారిలో వెళ్తూ ఉంటే సడన్ గా ఏపీ నేను వెనకాల నెంబర్ ప్లేట్ చూసిన ఏపీ అని చెప్పి సరే ఒకసారి ఆపి మాట్లాడదాం కదా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చినావో ఏందో ఒకసారి మాట్లాడితే మంచి ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి ఆపిన. వన్ ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను, 80% ఇండియా కథం కవర్ అయింది, నాది కూడా అయిపోయింది 80%. 20% నార్త్ ఈస్ట్ ఒక్కటే మిగిలింది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడులోనే 80% అయిపోయింది. కానీ ఆ నార్త్ ఈస్ట్ ఒక్కడైతే అయిపోతుంది. ఓ నైస్ బ్రో, మంచిగా మొత్తం అంతా సెటప్ చేసినావు. సో ఎట్లా క్యాంపింగ్ చేస్తావు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్? అవును, జస్ట్ బికాస్ ఆఫ్ ద బైక్. ఎస్, అంటే ఒకటి బైక్, బైక్ తర్వాత ఎప్పుడైతే నీతో బైక్ తర్వాత ఎప్పుడైతే నీతో మాట్లాడతారో ఇక ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. సరే మళ్ళా ఆల్ ది బెస్ట్, సరేనా, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ, బాయ్. 365 డేస్ నుంచి ట్రావెల్ చేస్తుండంట కార్తిక్, ఏపీ నుంచి వచ్చిండు. అసలు గచ్చి ఉండాలి ఇట్లా అవన్నీ చేయాలంటే, టెన్స్లల్లా హోటల్స్ అవి ఏం తీసుకోకుండా ట్రావెల్ చేస్తుండంటే గ్రేట్. అబ్బా 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 అబ్బబ్బో, ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్, పని అవుతుంది. ఇక్కడ కూడా ఏదో ప్రయాగ ఉంది, ఇక్కడ కూడా రెండు రివర్లు కలుస్తున్నాయి, ఒకటేమో మొత్తం బ్రౌన్ కలర్ ఇంకోటేమో కొంచెం సియాన్ గ్రీన్ టైప్ ఉంది. కానీ స్టిల్ ఇది అలకనందా అవుతుంది, అక్కడ నుంచి ఏ వచ్చి కలిసినా కానీ ఈ రివర్, దీన్ని మొత్తం అలకనందా రివరే అంటారు. బాగుంది చూడ్డానికి సీనిక్ వ్యూ. చలో 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 లెట్స్ గో. చూడండి ఆ మౌంటైన్ చూసారు కదా, ఆ మౌంటైన్స్ వెనకాల నుంచి అట్లా 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 క్రాస్ చేసుకుంటే ఇట్లా కిందికి వచ్చినాం. సో ఫైనల్లీ జోషిమఠ్ క్రాస్ చేసుకున్నాం. జోషిమఠ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్రాస్ చేయాలి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, రోడ్స్ అన్ని చిన్నగా ఉంటాయి, హెవీ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది బద్రీనాథ్కి వెళ్తూ ఉంటాయి. సో మనం ఆల్మోస్ట్ 9:30 వరకు మన ట్రాఫిక్, ఆల్మోస్ట్ 9:30 వరకు మనం జోషిమఠ్ క్రాస్ అయిపోయినాం. ఇక ఇక్కడికి వెళ్ళి రోడ్స్ అన్ని ప్లెయిన్గా ఓపెన్ ఉంటాయి, మనకి ఏడ ట్రాఫిక్ ఏడ ట్రాఫిక్ ఉండదు, ఏడ రోడ్ బ్లాక్స్ కూడా ఉండవు. కదా చలి ప్రదేశాలకు రాగానే అంది పనకి, ఈసారి అయింది, ప్రతిసారి లదాఖ్ ఒకటేసారి అయింది తల్లి, లదాఖ్ 2021 మళ్ళీ ఇంకెప్పుడు పోలేదా నేను, ఇంతకు ముందు నేను ఉత్తరాఖండ్ రాలేదా? అది అమ్మా అందుకే ఫేస్ అంది ఇట్లా అయిపోయింది, లేకుంటే ఇట్లా ఇట్లా కాదు కదా. మన స్పితి పైన అయిందా, స్పితి లదాఖ్ పోయినప్పుడు మళ్ళా లదాఖ్ పోయినప్పుడు హిమాలయాస్కి వచ్చిన ప్రతిసారి ఇట్లనే అవుతా అని చెప్పంటున్నాను. మధ్యలో ఆగి రాజ్మా ఇంకా పూరి తింటున్నాం. ఇప్పుడు శ్వేతన అన్న ఒక మాట అన్నా, నేను శ్వేతన ఒక మాట అన్నా కదా, శ్వేత ఫేస్ ఎట్లా పెట్టింది, కోపం వచ్చిందా, కోపం వచ్చిందా చెప్పు, కోపం మాట్లాడే. ఆమెకు కూడా కన్సర్న్ ఉంటుంది ఆ ఫేస్ పైన, బట్ లైక్ స్టిల్ నాకు కూడా నాకే చాలా వియర్డ్గా అనిపిస్తుంది. ఈసారి ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎప్పుడు ఇట్లా కాలేదు. లాస్ట్ టైం శ్వేతతో ఒకసారి లదాఖ్ వచ్చినప్పుడు కొంచెం ఫేస్ ఉప్పిండే, ఈసారి సన్ బర్న్ ఘోరంగా అయిపోయింది. సో టేక్ కేర్, నాకు అర్థమవుతలేదు ఏందో కానీ తిందాం, తినేసి కొంచెం హాట్ ప్రదేశానికి పోతే ఇది రికవర్ అవుతుంది అని చెప్పి ట్యాంక్ ఫుల్ కడదాం. 97.69 ఉంది ఇక్కడ ఫ్యూయల్ కాస్ట్. బస్ 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 1600 రూపీస్ అయింది, 16 లీటర్స్ పట్టింది. ఇస్ బైక్కి 10 లాక్స్ 10 లాక్స్ 10 లాక్స్ 10 లాక్ 20 లాక్ కి భీ హై, ఇస్మే ఇస్మే 20 లాక్ కి భీ హై. హాం యే వాలి 10 లాక్ కి హై. హాం శ్వేత కార్డ్ కార్డ్ ఉంది. రైడ్ అప్డేట్, పెట్రోల్ కొట్టించిన తర్వాత ఇప్పుడు 39 కిలోమీటర్స్ వచ్చినాం మనము. రోడ్ అయితే అద్భుతంగా ఉంది, 2-లైనర్ రోడ్, మౌంటైన్స్ పైన ఇట్లా ఇట్లా చాప వరిచినట్టు ఉందన్నమాట. అటు ఇటు అటు ఇటు పాము లెక్క మెలకలు తిరుగుతూ వెళ్ళిపోతుంది. అండ్ మనకు రిషికేష్ ఇంకా 150 ఉందా, రిషికేష్ ఇంకో 150 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మనకి. అండ్ ఇప్పుడుగా మనం దగ్గర దగ్గర కేదార్నాథ్ మౌంటైన్స్కి దగ్గరకు వచ్చేసినాము. యాక్చువల్గా కేదార్నాథ్ మనం బద్రీనాథ్ నుంచి వెనకాలకి వెళ్తే 3-4 డేస్లో రీచ్ అవుతాం, అంటే అక్కడ నుంచి ఒక 40 to 50 కిలోమీటర్స్ ఉంటుంది ట్రెక్కింగ్లో. కానీ ఇట్లా వస్తే రోడ్డు మీదకి వస్తే 160-170 కిలోమీటర్స్ ఉంటుంది, అది ఓన్లీ సోన్ ప్రయాగ్. అమ్మో ఇక్కడ పైకి ఎక్కిద్దాము, ముందే లోయ ఉంది, అంతా ట్రాఫిక్ జామ్ అయింది, రోడ్ వేస్తున్నారు, అటు ఇటు మొత్తం బ్లాక్ చేసారు. ఏమైంది
నిమిషం ఆగు, మెల్లగా తీస్తున్నా. తలగదు కదా, మా డబ్బాల పెద్ద లొల్లు డబ్బా లేకపోతే ఈజీ పోవచ్చు. అరే ఆగురా, యాక్టివా ఆగు, ఆగు యాక్టివా కాక ఆగు నువ్వు. చేతుల్లో వస్తాయి తెలుసా, ఇట్లా 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 ఈ రోడ్లకి తీస్తుంటే చేతులు ఇట్లా పట్టేస్తాయి. అమ్మా తమిళనాడు, తమిళనాడు తెలంగాణ. మై గాడ్, అయ్యో ఏడుదాకా జామ్ చేశారు మొత్తం అంతా. పోతున్నాయి బండ్లు కొన్ని కొన్ని ఆడ, స్పెషల్ ఇట్లా మెల్లగా పోతుంటాం కదా. బండి వెయిట్ అంతా పడుతుంది చేతుల మీద, దారుణంగా పడుతుంది వెయిట్. పోతుందా పోదా మనకి కష్టం ఇక ఇడికెళ్ళి. చాగా అయితే రుక్జాం పొమ్మంటాడు మనడైతే. బాయ్ ట్రాఫిక్ జామ్ ట్విస్ట్లే నాకు అర్థం కావు. ఎప్పుడు రిటర్న్ పోతుంటే ఇట్లనే ఉంటుంది కదా చేద్దాం మనం. ఆ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతుంటే లాస్ట్ ట్రాఫిక్ జామ్ కలుగుతుంది గట్టిగా. ఇటు మలుపు, ఇటు మలుపు, మళ్ళీ ఇటు మలుపు, మళ్ళీ ఇటు మలుపు. ఇక్కడ చల్లగా ఉంది మా ప్రశాంతంగా, దాడ ఎండ కొట్టి కొట్టి సాగు కొట్టింది. ఇక్కడ మంచి చల్లగా ఉంది. ఈ రోడ్డు ఎంత మంచిగా ఉందంటే నాకు పోయేటప్పుడు కూడా ఈ రోడ్డు నా చాలా నచ్చింది. రిషికేష్ నుంచి శ్రీనగర్ పోయే రూట్, శ్రీనగర్ తర్వాత రోడ్ కొంచెం చిన్న అయింది కానీ శ్రీనగర్ నుంచి రిషికేష్ పోయే రూట్ అయితే ఎక్సలెంట్ రూట్. బైక్ రైడర్స్కి హెవెన్ ఇది. సో పొద్దున బద్రీనాథ్లా స్టార్ట్ చేస్తే ఆ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం, దాని తర్వాత ఇంకేడ నాన్ స్టాప్ ఆగకుండా వచ్చినాం. నా ఫేస్ కొంచెం బెటర్ అవుతుంది, స్కిన్ అంతా ముక్కు మీకే వెళ్ళిపోతుంది. అండ్ మచ్ నీడెడ్ బ్రేక్, చాలా హైడ్రేషన్ కావాలి ఎందుకంటే ఎండ దారుణంగా ఉంది. సో దారిలో ఒక ఏమంటారు ఆప్షనల్ ప్లేస్, ఒక ర్యాండమ్ ప్లేస్ ఆగినాం ఆడ లైమన్ చూడదవుతున్నాం. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్, అది కూడా మౌంటైన్స్లో. చేత ఎన్కలకి వెళ్ళి అంటుంది ఆ పాప అని చెప్పి మళ్ళీ తిరుగుతుంది కూడా. ఇంతసేపు అసలు కొంచెంసేపు ఆపే 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 అంటే పోదాం 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 అది రింగా 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 రింగ ఆడి మౌంటైన్ చూసేసి చక్కర వస్తుండే నాకు కవర్ వేసి అయిపోతుంది. అంకల్ మంచి చేసి కథ నాకు వేసిండు చూడా, లెమన్ చూడా. ఫస్ట్ ప్లేస్ అడిగినప్పుడే దేవప్రయాగ్ కూడా పోయింది. దేవప్రయాగ్ పోయి ఇంకో 20 కిలోమీటర్స్ కూడా వచ్చేసినాం. పొద్దునే ఉన్నాం 20 20 20 అనుకుంటే ఇలాకి వచ్చినాం. ఇంకా రిషికేష్ 46 కిలోమీటర్స్ ఉంది. 46 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే ఈ రోజుకి మన రైడ్ ఫినిష్ అవుతుంది. టైం 4 అవుతుంది, 4:07. క్రాప్ ఇస్ దిస్ డూడ్. సో మనం రిషికేష్లో స్టే దేవలాడుతున్నాం అండ్ అది ఇక్కడ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. చాలా హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా హాస్టల్స్ ఉంటాయి ఉండడానికి. అండ్ మనం ఆల్రెడీ ఒక హాస్టల్ దొలాడుతున్నాం అన్నమాట. ఓ మై గాడ్, ఎటు వాళ్ళు చేద్దా. గూగుల్ మెంటల్ది, అప్పుడప్పుడు మెంటల్ శాతాలు చేస్తుంది. చిన్న గల్లీలోకి తీసుకొచ్చింది అసలు ఇంత పెద్ద రోడ్ ఉంచుకొని. అమ్మా అయితే టెన్స్ అయిపోయినా ఆ గల్లీలో ఏడిరిగిపోతుంది బండి అని చెప్పి. సో కరెంట్లీ మనం రిషికేష్ రీచ్ అయినాం. మార్నింగ్ బద్రీనాథ్ నుంచి రిషికేశ్ దగ్గర రైడ్ అయితే మస్తు టఫ్ ఉండే, వెదర్ డ్రాస్టిక్ చేంజ్ ఉండే. మార్నింగ్ అంతా చల్లగుండే, ఇప్పుడేమో వేడి అయిపోయింది. అండ్ రిషికేష్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్టే చేయడానికి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. రిషికేష్ అంటేనే ట్రావెలర్స్ కోసం స్పెషల్లీ. సో ట్రావెలర్స్ ఫ్రెండ్లీ లాగా నేను ఈరోజు ఒక స్పెషల్ స్టేలో ఉన్నా. ఇక్కడ మేము డార్మెటరీ ఆఫ్ చేసాం అనమాట, నేను శ్వేత. అండ్ ఈ స్టే పేరు వచ్చేసి సువెన్. సో ఈ స్టే పేరు వచ్చేసి సువెన్ రిషికేష్. సో నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేయండి, చాలా పర్ఫెక్ట్ ఉంటాయి ఇక్కడ స్టే అండ్ రీజనబుల్ కూడా డార్మెటరీ అవన్నీ.
అండ్ మీకు ఇవన్నీ చూపిస్తా. ఫస్ట్ అయితే మన బైక్ నుంచి లగేజ్ ఏదైతే ఉందో, ఫస్ట్ మన బైక్ నుంచి లగేజ్ అంతా తీసుకొని మన డార్మెటరీలో పెట్టుకుందాం, దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అవుదాం. లగేజ్ అంతా బైక్ నుంచి అన్మౌంట్ చేసి శ్వేత నువ్వు డామ్ లో పెట్టేసి నేను బండి పక్కకు పెట్టేసి వస్తా. ఇక్కడికి వచ్చి రిషికేష్ వచ్చేటప్పుడు స్టే గురించి మస్తు టెన్షన్ పడుతుండే, ఎట్లాంటి స్టే దొరుకుతుంది ఏడు దొరుకుతుంది అని చెప్పి. ఫైనల్లీ ఒక మంచి స్టే దొరికింది మనకి, పీస్ఫుల్గా ఫస్ట్లీ. సో స్టే ఎంత తొందరగా దొరికితే అంత తొందరగా మనం చెక్ఇన్ అయిపోయి రెస్ట్ తీసుకోవచ్చు. స్టే లేట్గా దొరికితే అదో టెన్షన్ ఉంటుంది మళ్ళీ. సో కరెంట్లీ అయితే మనం ఇగో ఇదే డామ్ లో ఉండబోతున్నాం. శ్వేత ఏది నీ బెడ్ ఇదిదా పైదా? సో శ్వేత ఒక బెడ్ నేను ఒక బెడ్ వీలైతే ఇంకెవరైనా కూడా రావచ్చు ఇటు సైడ్. ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఇక్కడ ఒక బెడ్ ఉంది, అండ్ ఇక్కడ కూడా రెండు బెడ్ ఉన్నాయి. మొత్తం 6 షేరింగ్ ఇది. అండ్ పర్ పర్సన్ ఎంత తెలుసా? జస్ట్ 524 రూపీస్ మాత్రమే. 1000 రూపీస్ మనకి ఇంత తక్కువ లేదు, రూమ్ కూడా దొరకడం చాలా కష్టం. సో కరెంట్లీ కొంచెం ఫ్రెష్ అప్ అయినాం అండ్ ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి కొంచెం తిందాం, ఆకలి వస్తుంది. సో మేము కరెంట్లీ రిషికేశ తపోవన్ అనే ప్లేస్ ఉన్నాం. ఇక్కడ అన్ని హాస్టల్స్ ఉంటాయి. పొద్దున్న నుంచి రైడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నా ఫేస్ చూడు, ఏం చూడు, మొత్తం డిఫరెంట్. అంతకుముందు డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు డిఫరెంట్గా ఉండే. శ్వేత కోసం బిర్యానీ. శ్వేత నీ బిర్యానీ వచ్చింది, పుదీనా చట్నీ కూడా వచ్చింది, బాగానే ఉంది, టేస్ట్ బాగానే ఉంది. ఈ రోజుల నుంచి స్పైసెస్ నుంచి దూరంగా ఉండి కొంచెం ఏమైనా స్పైసీగా చట్పటా దొరుకుతుందేమో అని చెప్పి ఆర్డర్ చేసిన నూడిల్స్ బిర్యానీ. బిర్యానీ అయితే బాగానే ఉంది కానీ స్పైసీ లేదు. అండ్ లెట్స్ ఇది కూడా సో రిషికేష్ ఈజ్ ఆల్ అబౌట్ చిల్ ప్లేస్, చిల్ ప్లేసెస్ అండ్ చిల్ కెఫేస్. అండ్ ఇప్పుడు మనము రిషికేష్లో ఉన్న ఒక ఫేమస్ కెఫేకి వచ్చినాం, అదే బీటల్స్ కెఫే. ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది అసలు, అమేజింగ్ ఉందంటే ప్లేస్, వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ దానికంటే హైలైట్ ఏంటంటే ఈ కెఫే నుంచి రివర్ గంగాది వ్యూ తీసుకొచ్చి రివర్ గంగా కనిపిస్తుంది. అండ్ అక్కడ రామ్జులా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఆ బ్రిడ్జ్ దాటేసి వచ్చినాం. ఆ బ్రిడ్జ్ పైన బైక్స్ కూడా అలౌడ్. సో దీన్ని రామ్జులా అంటారు. ఇది మొత్తం గంగా రివర్, అది రామ్జులా. ఏడ ప్యూరెస్ట్ గంగా, మొత్తం ఏసీ రగో, ప్లాస్టిక్ కవరు, బ్రిస్లరీ బాటిల్ కవరు, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవులే, ఫ్లోయింగ్ వాటర్లా మంచి కవర్ వేసారు. మొన్న నేను హరిద్వార్ దగ్గర, హరిద్వార్ పోయినప్పుడు ఇట్లా నీళ్ళని పొల్యూట్ చేయకండి అది అని చెప్పి నేను నార్మల్గా చెప్పిన, చెప్తే ఒక వ్యక్తి ఎవరో మన సబ్స్క్రైబరో కాదో తెలియదు కానీ నన్ను ఏమన్నాడంటే ఫస్ట్ నువ్వు ఫాలోగా, ఫస్ట్ నువ్వు చెయ్యి అని చెప్పి. ఇప్పుడు నేను చెయ్యకపోతే నేను ఎందుకు చెప్తా? ఎవరు చూసిర్రు? ఏడికైనా వాటర్ ఫాల్స్ కాడికి పోతే నేను బ్యాగ్ తీసుకొని పోతే మన కవర్లు పేపర్లు ఉంటే అవి వేరుకొని వస్తాను నేను, ఎందుకంటే అరే నేచర్ని మంచి ఉంచుకోవాలని చెప్పి. ఇప్పుడు దాని కింద కమెంట్ పెట్టేటోళ్ళు అవును బ్రో కరెక్టే నువ్వు చెప్పింది, ఏడికైనా సరే మనం క్లీన్ ఉంచుకోవాలి, నేను రెస్పాన్సిబుల్గా ఉంటా అని అనేది కాకుండా ఎవడైతే పొల్యూట్ చేస్తాడో వాడే కమెంట్ చేస్తాడు ఏమని, ఫస్ట్ నువ్వు ఫాలోగా తర్వాత వేరే వాళ్ళకి చెప్పు అని. అంతే, కమెంట్ చేయడం ఇంపార్టెంట్, చూడడం కాదు. ఫస్ట్ మంచి చెప్తే దానికి ఆపోజిట్ లో చెప్పేసాను ఫస్ట్ నువ్వు చేసినావా మంచి అని చెప్పి. ఇన్ని అన్న వ్లాగ్స్ చేసినాం, ఇన్ని సార్లు చెప్పినా, ఏడ ఏం తిన్నా కూడా, ఈవెన్ ట్రైన్ లో కూడా. నాకు బిడ్డ ఉంది, నా బిడ్డ ముంగట నేను ఇంటికి పోయినప్పుడు ఏదైనా చెత్త తీసి ఇంట్లో ఇస్తా, నా బిడ్డ ఏమంటుందో రికార్డ్ చేసి వినిపిస్తా. మీకు తెలుస్తుంది నా బిడ్డ గుద్దు ఎక్కడన్నా చెత్త ఏంటని వేస్తే ఏడవాడతాడో వాడేద్దు, యూ షుడ్ త్రో ఇన్ డస్ట్బిన్ అని చెప్పండి. నానా దట్ ఈస్ ఏమంటది ఎవరైనా వాడేస్తే దట్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్, వై ఆర్ యూ థ్రోయింగ్ ఆన్ రోడ్, యూ షుడ్ త్రో ఇన్ డస్ట్బిన్ అంటది. బేసిక్ కామన్ సెన్స్, బేసిక్ కామన్ సెన్స్ అనేది మనందరి లోపల ఉండాలి. ఇప్పుడు ఒకటి చెప్తే ఆడు ఫాలో చేస్తలేడు, లేకుంటే నువ్వు ఫస్ట్ ఫాలోగా అని అపోజే చేయడం కాదు, ఫస్ట్ మనం అందరం ఫాలో కావాలి. ప్లస్ ఎక్కడన్నా మనం ఏదైనా చూస్తే సరే ఎవరో వేసేసారు మనం వాళ్ళకి చెప్పలేము, కానీ మనం తీయగలిగితే తీయాలి అంతే, అంతకు మించి ఏం లేదు. కమెంట్ చేసేటప్పుడు ఎట్లనే చేస్తారు, బ్యాడ్ చేస్తారు, గుడ్ చేస్తారు, బట్ లైక్ ఆ కమెంట్కి నేను రిప్లై ఇవ్వలేదు, ఇట్లా రిప్లై ఇద్దామని చెప్పి. సో బ్రో నాకు తెలుసు నువ్వు పొల్యూట్ చేయడం అంటే నీకు ఇష్టం అనుకుంటా, ఏడబడతాడ చెత్త వేయడం, కానీ అది కరెక్ట్ కాదు. ఆ కమెంట్స్లో కూడా నువ్వు చెత్తనే చేస్తున్నావు. సో అట్లా కమెంట్స్లో ఇంకా ఇట్లాంటి ప్లేస్లలో చెత్త వేయకు, అవి తీసి డస్ట్బిన్ లే. సో నీ లైఫ్ మంచిగా ఉంటుంది, నీ చుట్టుపక్కల ఉండే లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్్ట్ ఫర్ యూ. సో కాసేపు మేము బయటికి వెళ్ళేసి వచ్చినాం రిషికేష్ అంతా ఎక్స్ప్లోర్ చేసామని చెప్పి. కాకపోతే ఏం జరిగిందంటే రేపు G20 సమ్మిట్ ఉందంట ఇక్కడ, అండ్ మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నట రిషికేష్కి, అండ్ చాలా ప్లేసెస్ క్లోజ్ చేసేసారు బికాజ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. 8:30 నుంచి అన్ని క్లోజ్ చేసి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించేసారు. నేను కూడా వాపస్ మళ్ళీ మన హాస్టల్ దగ్గరకు వచ్చేసిన, అండ్ మన హాస్టల్ దగ్గర ఇంకో
బెనిఫిట్ ఏంటంటే లైక్ ఇట్లా పని చేసుకోవడానికి లేకుంటే చదవడానికి ఒక లాబీ లాంటి రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇక్కడ నేను ల్యాప్టాప్ పెట్టి వీడియో ఎడిట్ చేస్తున్నాను. వీడియో ఎడిటింగ్ అంతా ఫినిష్ అయిపోయింది అండ్ ఇంటర్నెట్ కూడా మస్తు ఫాస్ట్ ఉంది ఇక్కడ. సో ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, రేపు మీకు వీడియో కూడా వచ్చేస్తుంది పొద్దున్న పొద్దున్నే. అండ్ ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది బికాజ్ అంబియన్స్, చుట్టుపక్కల ఉన్న జనాలు ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తారు. మీరు ఒకవేళ రిషికేష్ వచ్చి ఇట్లాంటి వైబ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి మనం కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ దాకా మీకు బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బై, జై హింద్.